సో దాని గురించి వచ్చింది. వివేక సినిమా విషయంలో కోర్టుకు వెళ్ళారు, దర్శకుడి కోర్టుకు. ఆ సినిమాలో ఉన్నది మీరు వాస్తవమని భావిస్తున్నారా? ఎందుకు దాని మీద ఇన్ని ఎలిగేషన్? అది సినిమా అనాలో డాక్యుమెంటరీ అనాలో ఏమనాలో నాకు తెలియదు. అది దాని అది ఎవరు చేశారో ఎప్పుడు చేశారో కూడా అసలు ఎవరు చేసినా కానీ చాలా ధైర్యంగా చేశారు. దాంట్లో పర్సనల్ ఇష్యూస్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రియాలిటీకి, కానీ ఆ సినిమా చూస్తే లాస్ట్ ఫిఫ్త్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే చూడడానికి నాకే భయం వేసింది. భయపడ్డా, కళ్ళు మూసుకున్నాను, చూడలేకపోయాను. కానీ యాక్చువల్గా అయితే కనుక రియాలిటీని తలుచుకుంటే ఆ సినిమా చాలా లైట్గా తీశారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంది. అది చూస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో కానీ నాకు మాత్రం చాలా బాధేసింది. నేను అదే అడుగుతున్నాను, ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు? మా అన్నగారు దీని గురించి అసలు మాట్లాడలేదు. ఒక అసెంబ్లీలో ఒకసారి అవినాష్ను ప్రొటెక్ట్ చేసేదానికి తప్పనిచ్చి మాట్లాడలేదు.